తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి మహిళామణుల ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా 9వ రోజు ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోపోతున్నటువంటి అక్కా చెల్లెళ్ళందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఎల్లుండి 5వ తేదీ విజయదశమి కూడా, ఇవాళ తెలంగాణ అంతా కూడా తెలంగాణలో అతిపెద్ద పండుగ విజయదశమి పండుగ, దానికి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శుభ సందర్భంలో, ఈ బతుకమ్మ దసరా పండుగ శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభవార్త చెప్పాలని చెప్పే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ చేయబోతా ఉన్నాం. 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1200 మందికి మరి కొత్తగా అడ్మిషన్స్ లభించబోతా ఉన్నాయి. ఇది గొప్ప అద్భుతమైనటువంటి విజయం. 1200 ఎంబీబీఎస్ సీట్లు ఒక విద్యా సంవత్సరంలో యాడ్ కావడం అనేది ఇది బహుశా దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచిస్తే, సమైక్య రాష్ట్రంలో మేము గతంలో మాట్లాడేవాడిని, నేను కూడా ఉద్యమ నాయకుడిగా చాలాసార్లు గాంధీ ఆసుపత్రికి వెళ్ళేవాడిని, ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళి రాష్ట్రం ఏర్పడితేనే మనకు మెడికల్ కాలేజీలు వస్తాయని 2004 నుంచి 2014 మధ్య పలుసార్లు గాంధీ ఆసుపత్రికి వెళ్ళి నేను మాట్లాడినా, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాం. అంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది, రాష్ట్రం ఏర్పడితే తప్పకుండా మనకు మేలు జరుగుతుంది అని చెప్పి ఏదైతే మాట్లాడుకున్నామో ఉద్యమ సమయంలో, ఇవాళ ఆ కళ నిజమైతా ఉంది. సమైక్య రాష్ట్రంలో మీరు చూస్తే 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలంగాణ ప్రాంతంలో వచ్చాయి. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్. 70 సంవత్సరాల సమైక్య పాలనలో సమైక్య రాష్ట్రంలో 3 కాలేజీలు వస్తే 7 సంవత్సరాల్లోనే 17 కాలేజీలు తెచ్చుకోగలిగాం. ఆ సంఖ్యను 17కు పెంచుకోగలిగినాం. అంటే కొత్తగా 12 కాలేజీలు యాడ్ చేసినాం. ఈ 7 సంవత్సరాల్లో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొత్తగా యాడ్ అయినాయి. అంతకుముందున్న ఉస్మానియా, గాంధీ, సమైక్య రాష్ట్రంలో పెట్టిన 3, మొత్తం 5. కొత్తగా 12 మెడికల్ కాలేజీలు యాడ్ చేస్తే ఇవాళ ఆ మెడికల్ కాలేజీల సంఖ్య 17కు పెరిగింది. 70 సంవత్సరాల్లో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే 7 సంవత్సరాల్లో 12 కొత్త మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. అందులో ఈ విద్యా సంవత్సరం ఒకే విద్యా సంవత్సరంలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావడం అనేది ఇదొక చారిత్రాత్మకమైన నిర్ణయం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 510 కోట్ల చొప్పున 480 కోట్ల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. నేను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తరఫున, రాష్ట్ర ప్రజలందరి తరఫున, విద్యార్థుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా 8 కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి తేవడానికి విశేషంగా కృషి చేసినటువంటి మా డిఎంఈ రమేష్ రెడ్డి గారు, ఈ 8 కాలేజీల ప్రిన్సిపల్లు, ఈ 8 కాలేజీల హాస్పిటల్ సూపరింటెండెంట్లు, మరి మెడికల్ కాలేజీలను అప్లికేషన్లు పెట్టినప్పటి నుంచి శాంక్షన్ తెచ్చే వరకు కృషి చేసినటువంటి డాక్టర్ విమలా థామస్ గారు, డాక్టర్ వాణి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. నిజంగా మా అధికారులు ఎంతో కష్టపడితే ఇవాళ 8 కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో వచ్చాయి. సో వారు త్వరలోనే ఫెలిస్టేషన్ కూడా పెట్టి ఒక మంచి అభినందన కార్యక్రమం కూడా పెడతాం. 8 కాలేజీలు రావడంలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ గారు కూడా చాలా కృషి చేశారు. వారికి కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 8 కాలేజీల్లో 1200 సీట్లు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు మనం ఒకసారి చూసుకుంటే, రాష్ట్రం ఏర్పడ్డ నాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 850. ఈ విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ కాలేజీల్లో మనం చేయబోతున్నటువంటి అడ్మిషన్ల సంఖ్య 2902 2902 850 వర్సెస్ 2902
అంటే 3.3 రెట్లు ఎంబీబీఎస్ సీట్లు పెరిగినాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఒక అద్భుత చారిత్రాత్మక విజయం. మీరు గతంలో చూస్తే మన పిల్లలు ఉక్రెయిన్కు, రష్యాకు, చైనాకు, ఫిలిప్పైన్కు, ఇతర రాష్ట్రాలు పోయి చదువుకున్నారు. ఎందుకు? ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి పాలకులు చిన్నచూపు చూసినారు. వైద్య విద్యను ప్రారంభించడంలో ఒక నిర్లక్ష్యాన్ని వహించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తీవ్రమైనటువంటి వివక్షకు లోనైంది. దీన్ని గమనించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్, 33 జిల్లాలకు 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం. ఆ ప్రాసెస్లో ఇప్పుడు మెడికల్ కాలేజీల సంఖ్య ప్రభుత్వ రంగంలో 17కు చేరుకున్నది. సో దాంతో ఇవాళ సీట్లు బాగా పెరిగిపోయినాయి. ఆ రోజు 850 సీట్లు ఉంటే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2902 సీట్లు, అంటే 3.3 రెట్లు 7 సంవత్సరాల్లో పెంచగలిగాం. దీనికి ముఖ్యమంత్రి గారి పట్టుదల, విజనరీ లీడర్షిప్ వల్లనే ఇది సాధ్యం జరిగింది. ఓవరాల్గా కూడా చూసుకుంటే ఇవాళ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు, గవర్నమెంట్ అన్నీ కలుపుకుంటే 6540 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు చేయబోతా ఉన్నాం. అప్పుడు 2014లో చూస్తే బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆ రోజు 2600 సీట్లుంటే ఈరోజు 6540 సీట్లు యొక్క ఎంబీబీఎస్లోనే ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళా ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉండే సీట్లు ఉంటాయి, న్యాచురోపతి కానీ, హోమియోపతి కానీ, యునానీ కానీ, మరి ఆయుర్వేద కానీ, అవన్నీ కూడా మళ్ళీ ఉంటాయి, బీ ఫార్మసీ కానీ. మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యనే మన రాష్ట్రంలో 2600 నుంచి 6540 సీట్లకు పెంచుకోవడం జరిగింది, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కలిపి. మీరు ఈ రకంగా చూసుకుంటే మన గవర్నమెంట్ సెక్టార్లో ఇందాక నేను చెప్పినట్టు 850 హ్యాస్ బికమ్ 2902, అంటే కొత్తగా ఎన్ని యాడ్ చేసినట్టు 7 ఏళ్లలో 8 ఏళ్లలో, అంటే 2052 ఎంబీబీఎస్ సీట్లు ఈ 8 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వ రంగంలో యాడ్ చేయడం జరిగింది. ఇంతకు ముందున్న 850, నౌ వీ హ్యావ్ యాడెడ్ 2052, ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ 2902. ఇంత అద్భుతమైనటువంటి విజయం ఈరోజు వచ్చింది. ఈ శుభవార్త ఎంతోమంది పిల్లలు, తమ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లు వస్తాయా, మరి ఈ సంవత్సరం వస్తుందా రాదా, బీడీఎస్ వస్తుందా, ఆయుష్ వస్తుందా, బీఫార్మసీ వస్తుందా, ఇతర రాష్ట్రాలకు పోవాలని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పండుగ సందర్భంగా వారందరికీ శుభవార్త తెలియజేస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 6540కి పెంచుకోవడం జరిగింది. ఇంకో మంచి చారిత్రాత్మక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తీసుకున్నాం. అది మొన్ననే మీ అందరి గురించి చెప్పాం. బి కేటగిరీ సీట్లలో 85% లోకల్ రిజర్వేషన్ తెస్తూ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఏమైందంటే పక్క రాష్ట్రాల పిల్లలు చాలామంది వచ్చి తెలంగాణలో చదవడం స్టార్ట్ చేసినారు. ఒక అనాలిసిస్లో పోయిన సంవత్సరం మహారాష్ట్ర నుంచి చాలామంది ఇటు కరీంనగర్లో, హైదరాబాద్లో మన దగ్గర వచ్చి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీ సీట్లలో చేరుతూ ఉన్నారు. వి థాట్ మన పిల్లలకు మేలు జరగాలి, లోకల్స్కి మేలు జరగాలి అని ఆ బి కేటగిరీ సీట్లలో కూడా 85% రిజర్వేషన్ స్థానికులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం మొన్ననే ఒక జీవో కూడా ఇచ్చింది. ఈ సంవత్సరం అడ్మిషన్స్లో బి కేటగిరీ సీట్లలో కూడా లోకల్కు మేము రిజర్వేషన్ వర్తించబోతా ఉన్నాం. దీని ద్వారా 1067 మందికి మేలు జరగబోతా ఉంది. ఎందుకంటే మనకు బి కేటగిరీలో 1255 సీట్లు ఉన్నాయి. 1255 సీట్లలో 85% లోకల్స్ కన్నప్పుడు అది 1067. ఇన్ఫ్యాక్ట్ ఆ 15%లో కూడా లోకల్స్ కెన్ కాంపిటీట్. ఆ 15 దట్ ఈజ్ ఓపెన్, ఆ 15లో కూడా వస్తారు. కానీ ఈ 1067 మాత్రం అచ్చంగా తెలంగాణ పిల్లలకే దక్కే విధంగా ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీలో కూడా లోకల్ రిజర్వేషన్ వర్తింపజేస్తూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల కూడా దాదాపు 1067 మంది పిల్లలకు తెలంగాణలో అదనంగా సీట్లు వచ్చేటువంటి అవకాశం కూడా వచ్చింది. మరి అదేవిధంగా ఈరోజు మనం చూసాం, మొన్న యుద్ధం వస్తే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వస్తే ఎంతమంది పిల్లలు రిటర్న్ వచ్చినారు, ఎందుకు ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి, ఎందుకు మన పిల్లలు ఉక్రెయిన్కు, రష్యాకు, చైనాకు పోయి చదువుకోవాల్సి వచ్చింది. అంటే గతంలో ఇక్కడ అవకాశాలు లేవు, పిల్లలకు అభిరుచి ఉంది, డాక్టర్ కావాలనే కోరిక ఉంది, కానీ దానికి అనుగుణంగా గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, తెలంగాణ పట్ల వివక్ష చూపడం, ఉద్దేశపూర్వకంగా తెలంగాణలో మెడికల్ కాలేజీలు ప్రారంభించకపోవడం వల్ల పిల్లలందరూ కూడా బయటకు పోయి చదువుకున్నారు.
ఇలా ఈ సంవత్సరమే మనం 6540 పోయినాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా కొన్ని కాలేజీలు స్టార్ట్ చేయబోతున్నాం. ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్ ఇప్పుడు మనం 17 అయినాం, 33కు చేరాలి. అంటే ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్ వచ్చే 2-3 సంవత్సరాల్లో ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ వస్తుంది. సో ఆ రకంగా ఇంకా చాలా సీట్లు రాబోయే సంవత్సరాల్లో పెంచిపోతూ ఉన్నాం. అంటే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, పేద ప్రజలకు విద్యార్థులకు వైద్యం అందాలి, విద్య అందుబాటులోకి రావాలి. ఇవాళ అనేక మంది పిల్లలు, మొన్న ఈ మధ్య నేను ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్కి పోతే ఇవాళ ఎంత అద్భుతమైన ర్యాంకులు వచ్చినాయి. మన సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలు ఇవాళ నీట్లో అద్భుతమైన ర్యాంకు సాధించి డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఈరోజు వాళ్ళు సీట్లు పొందుతూ ఉన్నారు, బాగా చదువుతూ ఉన్నారు. ఇవాళ ఈ సీట్లు పెరగడం వల్ల కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు కూడా చాలామంది ఇవాళ డాక్టర్లుగా చదువుకునేటువంటి అవకాశం వచ్చింది. ఇవాళ రోజు బీజేపీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు కొడుతుంది రాష్ట్రానికి వచ్చి, మాటలు ఎక్కువ చేతలు తక్కువ. ఒక్క కాలేజీ కూడా ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేయలేదు. 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే తెలంగాణకు ఒక్క కాలేజీ ఇవ్వలేదు. చాలాసార్లు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలే రాలేదంటే మేము లెటర్లు కూడా చూపించాం. గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రాన్ని మెడికల్ కాలేజీలు తెలంగాణకు ఇవ్వాలని కోరుతూ రాసిన ఉత్తరాలు కూడా మేము చూపించడం జరిగింది. దానికి వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు. కానీ ఒక్క కాలేజీ వాళ్ళు ఇవ్వకపోయినా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదలతో ఇవాళ ఇంత గొప్పగా మనం 3.3 రెట్లు ఇవాళ ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను మనం పెంచుకున్నాం ఈ రాష్ట్రంలో.